الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقالوا إن نتبع الهدى معك نتخطف من أرضنا صدق الله العظيم أني بدهالا بغرتلو سرب بدهالا برسمسلو سمستلو كالك پربوين الله كي أنكتم الله كرپان وغرحال محا پروقت محمد صلى الله عليه وآله وسلم پاي ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సుజనులపై సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం శాంతి భద్రత ఓ గొప్ప వరం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట وقالوا ان نتبع الهدى معك نتخطف من ارضنا మేము గనక నీతో చేరి సన్మార్గాన్ని అనుసరిస్తే మా భూభాగం నుండి మేము తరిమివేయబడడం ఖాయం అని వారు గగ్గోలు చెందసాగారు. అల్లాహ్ సమాధానం ఇస్తున్నాడు. అవలం యరో అన్నా జఅల్నా హరమన్ ఆమినం వయతఖత్తఫున్ నాస్ మిన్ హౌలిహిం అఫబిల్ బాతిలి యుమినున వబినిఅమతిల్లాహి యక్ఫురున్. ఏమిటి, మేము హరమ్ను అంటే మక్కా పుణ్యక్షేత్రాన్ని సురక్షితమైన క్షేత్రంగా చేయడాన్ని వారు చూడడం లేదా? మరి చూడబోతే వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు. ఏమిటి, ఇప్పటికీ వారు అసత్యాన్ని నమ్మి అల్లాహ్ అనుగ్రహాల పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తారా అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మనం ప్రశాంత జీవితం గడుపుతున్నాము. మనకు సంబంధించిన ప్రతి వస్తువు, ఆహారం కానీ కూడు కానీ గూడు కానీ గుడ్డ కానీ, మనకు ప్రశాంతమైన వాతావరణంలో సమకూరుతుంది అంటే దానికి కారణం మనము మరొకరో ప్రభుత్వము కాదు. వాస్తవంగా అల్లాహ్ కృప వల్లనే, అల్లాహ్ యొక్క కటాక్షణ వీక్షణల వల్లనే మనం ప్రశాంతమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతున్నాం. చూడబోతే చుట్టుపక్కల దేశాల్లో ప్రజల్ని మనం గమనించినట్లయితే వారి బతుకులు అతలాకుతలమై ఉన్నాయి. అలాంటి యొక్క తరుణంలో ఇన్ని దేశాల మధ్య ఉన్న ఒక చిన్న దేశంలో మనం ప్రశాంతంగా బతుకుతున్నాము అంటే మన జీవనోపాధి కోసం మనం ఎలాంటి భయం లేకుండా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలి వెళ్ళుతున్నామంటే అది కేవలం కేవలం అల్లాహ్ కృపానుగ్రహమే. కనుక అభిమాన సోదరులారా, తృప్తి, శాంతి, ప్రశాంతత, రక్షణ, భద్రత అనేవి మానవ సమాజానికి దివ్య ఔషధాలంటివి. కనుక ఏ వ్యక్తిలోనైతే ఆత్మశాంతి, సంతృప్తి అనేది ఉంటుందో అతని నుండి అశాంతి వైదొలుగుతుంది, అసంతృప్తి వైదొలుగుతుంది, అతనిలో అభద్రతా భావం అనేది చోటు చేసుకోదు, అసహన యొక్క వాతావరణం అనేది అతనిలో చోటు చేసుకోదు. దీనికి కారణం అతను మానసికంగా అనేది ప్రశాంతంగా ఉండడమే, అలాగే దేహ యొక్క దేశ పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఉంచడమే. కనుక
ఈ రోజు మనం గమనించినట్లయితే మనిషి యొక్క అశాంతికి మనిషి యొక్క అసంతృప్తికి అభద్రతా భావానికి గల కారణాలు అనేకం ఉన్నప్పటికీ బలమైన కారణం ఏమిటంటే ఎంతో ఎన్నో సిరి సంపదలు ఉన్నప్పటికీ అతను ఇంకా కావాలనే ఆరాటంలో జీవిస్తున్నాడు గనక అతనిలో ఈ యొక్క అసంతృప్తి అనేది ఈ అభద్రతా భావం అనేది చోటు చేసుకునింది. కనుక ఒక కవి అన్నట్టు శాంతి లేదు తృప్తి లేదు మనసులే శిలలాయ్ ఈ జగాన ఓ ప్రవక్త బ్రతుకు బరువాయ్. మనిషి జీవితంలో ఎన్ని యొక్క అనుగ్రహాలు ఉన్నప్పటికీ తృప్తి శాంతి భద్రత అనేది లేకపోతే అవన్నీ దేనికి పనికి రావు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈరోజు ప్రపంచ శాంతిని భద్రతను తీసుకొని ఎన్నో సభలు సమావేశాలు ఏర్పాటు చేయబడుతున్నాయి, ఎన్నో పుస్తకాలు రాయబడుతున్నాయి, ఎన్నో ప్రసంగాలు చేయబడుతున్నాయి. అలాగే ఒక్కో దేశానిది ఒక్కో మేధావిది ఒక్కో దృక్పథం ఉంది. వారి దృష్టిలో కొందరి దృష్టిలో శాంతి అనేది ఒకటి, మరికొందరి దృష్టిలో భద్రత అనేది మరొకటిలా ఉంది. ఏదేమైనప్పటికీ పామర స్థాయి నుండి పండిత స్థాయి వరకు అందరూ కావాలని కోరుకుంటున్న యొక్క విషయం ఏమిటంటే అదే శాంతి భద్రత. మరి ఈ శాంతి భద్రత అనేది మనకు ఎలా లభిస్తుంది అంటే దాన్ని చిన్న ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. పాలు తాగే పసికందు అతన్ని మనం ఎక్కడ తీసుకెళ్ళినా ఎన్ని విధాల అతన్ని మనం ఆటాడించాలని ప్రయత్నించినా అతనికి ఉన్న యొక్క ఆందోళన కానీ అతనికి ఉన్న భయం కానీ అతనికి ఉన్న అభద్రతా భావం కానీ అవన్నీ ఎప్పుడు తొలగుతాయి అంటే అమ్మ ఒడికి చేరినప్పుడే. అదేవిధంగా నేడు ప్రపంచం శాంతిని కోరుకుంటున్నది, నేడు ప్రపంచం భద్రతను కోరుకుంటున్నది. దానికోసం ఎక్కడెక్కడో అనేది వారు ప్రయత్నాలు చేస్తున్నారు, ఏవేవో వారు చేస్తున్నారు. అయితే వారికి ఎక్కడ ఆ శాంతి ఆ భద్రత అనేది లభించడం లేదు. ఎందుకంటే ఎక్కడైతే లభిస్తుందో అక్కడికి వారు వెళ్ళడం లేదు. కనుక ప్రజలు కానీ ప్రపంచం కానీ శాంతిని కోరుకుంటున్నట్లయితే భద్రత కావాలనుకుంటే విశ్వకర్త అయిన నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వ తాలాను గుర్తించి ఆయన సన్నిధికి వెళ్ళి బేషరతుగా అన్ని విధాల ఆయనకు లొంగిపోతే అప్పుడే వారికి శాంతి లభిస్తుంది, భద్రత కూడా వనగొడుతుంది అన్న విషయాన్ని సవినయంగా నేను మీ అందరితో విన్నవించుకుంటున్నాను. అభిమాన సోదరులారా, ఈరోజు మనం మన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ సాంఘిక జీవితంలో కానీ అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన యొక్క జీవితాల్లో కానీ ఒక శాంతిని ఒక భద్రతను మనం కోరుకుంటున్నాము. అలాంటి శాంతిని భద్రతను వ్యక్తి స్థాయి నుండి జాతి స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఎలా మనం అనేది స్థాపించగలం, దానికి సంబంధించి సహకరించే యొక్క ఓ 10 యొక్క సూత్రాలను ఈరోజు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో ప్రథమమైన సూత్రం ఈమాన్. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో అంటున్నాడు, ఫమన్ ఆమన వ అస్లహ ఫలా ఖౌఫున అలైహిం వలా హుమ్ యహ్జనూన్. ఎవరైతే నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వ తాలాను గుర్తించి విశ్వసించి స్వయాన్ని సంస్కరించుకున్నారో వారికి ఎలాంటి భయము ఉండదు, వారు బాధకు కూడా గురి అవ్వరు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. మరో చోట అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెబుతున్న మాట, అల్లదీన ఆమను వలం యల్బసు ఈమానహుం బిజుల్మిన్ ఉలాయిక లహుముల్ అమన్ వహుం ముహ్తదున్. ఎవరైతే అల్లాహ్ను విశ్వసించాల్సిన విధంగా విశ్వసించి తన విశ్వాసాన్ని షిర్క్ మలీనంతో పాడు చేసుకోకుండా కాపాడుకుంటారో అలాంటి వారికే శాంతి భద్రత ఉంటుంది, వారే సన్మార్గం మీద ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. ఆ రకంగా ప్రపంచంలో శాంతి భద్రతలు కలయక ప్రజల్ని 3 వర్గాలుగా విభజించారు పండితులు. అందులో మొదటి వర్గం సంపూర్ణ శాంతి భద్రత కలిగిన వర్గం. వీరు ఎవరు అంటే సంపూర్ణ విశ్వాసం కలిగిన వారు. రెండో వర్గం
ఎలాంటి శాంతి భద్రతకు నోచుకొని వర్గం. వీరు ఎవరు అంటే వీరి దగ్గర విశ్వాసం లేదు. మూడో వర్గం స్థాయి మేరకు శక్తి మేరకు వారు శాంతి రక్షణను కలిగి ఉన్నారు. వీరు ఎవరు అంటే ఎవరి వద్దనైతే ఎంత విశ్వాసం ఉంటుందో ఆ స్థాయి అనేది శాంతి భద్రత అనేది వారికి లభిస్తుంది. కనుక అభిమాన సోదరులారా, మనం మన యొక్క ఆత్మశాంతితో పాటు దేహ దేశ రక్షణను కోరుకుంటున్నట్లయితే దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచన యొక్క పద్ధతులు ఒకటి, మనిషి యొక్క ఆత్మశాంతికి రక్షణకు భద్రతకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈమాన్ను మనకు సూత్రంగా ఇచ్చారు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా నిజకర్తైన అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎడల కలిగి ఉండాల్సిన విశ్వాసాన్ని కలిగి ఉండడంతో పాటు మనం గనుక మన హృదయాన్ని ఆత్మను అల్లాహ్ యొక్క నమ్మకంతో భరోసాతోటి నింపుకున్నట్లయితే మన ఆత్మకు శాంతి, మన ఆత్మకు భద్రత ఉంటుంది. రెండవది దేహశాంతి దేహరక్షణ, దేశశాంతి దేశరక్షణ కావాలంటే షరియా ఇస్లాం, ఇస్లాంను అనుసరించాలి, అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడి జీవించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నెలవంకను చూసినప్పుడు ఆయన చేసిన దువాను మనం గమనించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నెలవంకను చూసిన తర్వాత చేసిన దువా అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ యుమ్ని వల్ ఈమాన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈమాన్ మరియు రక్షణ శాంతిని కలిపారు. అంటే రక్షణ శాంతి దేంతో ముడిపడి ఉంది? స్వచ్ఛమైన అఖీదాతో ముడిపడి ఉంది. స్వచ్ఛమైన అఖీదా లేని ఏ సమాజంలో ఎవరు ఎంతకాలం ప్రయత్నించుకున్నా సమరం ఉంటుందే తప్ప శాంతి ఉండదు. రెండో యొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వస్సలామతి వల్ ఇస్లాం. అంటే దేశ శాంతిని దేశ భద్రతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంతో జోడించారు. ఇస్లాం అంటే ఏమిటి? మనిషి బేషరతుగా తన్ను తాను తన సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలకు సమర్పించుకోవడం. కనుక దేశశాంతి దేహశాంతి కావాలి అంటే మనిషి బేషరతుగా అల్లాహ్ ముందర లొంగిపోయినప్పుడే సాధ్యం. అన్యదా ఎన్ని చట్టాలు చేసుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా అవన్నీ విచ్ఛిన్నానికే తప్ప నిర్మాణానికి ఎంత మాత్రం కాదు అన్న విషయాన్ని బలమైన నమ్మకంతో మనం చెప్పగలం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే సందర్భంగా చంద్రుని ఉద్దేశించి చెప్పిన మాట, రబ్బీ వ రబ్బుకల్లా, హాయి వెన్నల్ని వెదజల్లే ఓ చంద్రుడా, నీ ప్రభు నా ప్రభు అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే. కనుక యథార్థాన్ని గమనించాల్సిందిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, అల్ ముస్లిము మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహి వయదిహి. ముస్లిం ఎవరంటే తన చేతితో కానీ తన నోటితో కానీ ఒక వ్యక్తికి హాని తలపెట్టని వాడు ముస్లిం. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వల్ ముమిను మన్ అమినహున్ నాసు అలా దిమాయిము అమ్వాలి. మోమిన్ ఎవరంటే ఎవరి విషయంలోనైతే ప్రజలు ఇతని వల్ల మా యొక్క ప్రాణానికి కానీ మా ధనానికి కానీ ఎలాంటి యొక్క ప్రమాదం లేదు, ఇతను మా ధన ప్రాణాలకి రక్షకుడు అని ఫీల్ అవుతాడో అతనే మొమిన్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక రెండవ సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే అదే, మన ధర్మాన్ని అల్లాహ్ కోసం మనం ప్రత్యేకించాలి, ఆరాధన కోసం అల్లాహ్ ఆరాధన కోసం మనం సన్నద్ధం అవ్వాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వఅదల్లాహు అల్లదీన ఆమను మిన్కుం వఅమిలుస్ సాలిహాత్ లయస్తఖ్లిఫన్నకుం ఫిల్ అర్ద్ కమస్తఖ్లఫల్లదీన మిన్ ఖబ్లిహిమ్ వలనుమక్కిన లహుమ్ దీనహుమల్లదీ ఇర్తదా లహుమ్ వలనుబద్దిలన్నహుమ్ మిన్ బాది ఖౌఫిహిమ్ అమన. తర్వాత రెండు షరతులు పెట్టాడు, యఅబుదూనని లా యుష్రికూన బి షయ్య. అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన వాగ్దానాన్ని తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే, అల్లాహ్ విశ్వసించి సత్కర్మలు చేసిన వారికి భూమి ప్రాతినిధ్య బాధ్యతలను అల్లాహ్ సుబ్హానహు వ తాలా అప్పగిస్తాడు. ఎలాగైతే వారికి పూర్వం విశ్వసించి సత్కర్మలు చేసిన వారికి అప్పగించాడు, అలాగే ఏ ధర్మాన్నైతే అల్లాహ్ వారి కోసం ఇష్టపడ్డాడో
ఆ ధర్మాన్ని సైతం అల్లాహ్ సుబ్హానహు తాలా స్థిరపరుస్తాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, వారి భయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా భద్రతగా శాంతిగా మార్చివేస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. మరి షరతులు ఏమిటి? యఅబుదూనని, వారు నన్ను మాత్రమే ఆరాధించాలి. అంటే వారి సకల వ్యవహారాలను నాకు మాత్రమే వారు ప్రత్యేకించాలి. వలా యుష్రికు నబీ షైఆ, నా ఆరాధనలో ఏ ఒక్కరికి వారు సాటి సహవర్తులుగా చేసి కొలవకూడదు. వమన్ కఫర బదాలిక్ ఫఉలాయిక హుముల్ ఫాసిఖూన్. ఈ యథార్థాన్ని తెలిసి కూడా ఎవరైతే విముఖత చూపుతారో, అల్లాహ్ అంటున్నారు సిసలైన శాంతి విఘాతకులు శాంతికి శత్రువులు వీరే అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రమాదకర పరిస్థితుల్లో అల్లాహ్ను ప్రార్థించడం ఆరాధన చెయ్యడం నా వైపు హిజ్రత్ చేయడంతో సమానమన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే సూరే ఖురైష్ని మనం చదివినట్లయితే అల్లాహ్ అంటున్నాడు, ఫల్యఅబుదు రబ్బ హాదల్ బైత్ అల్లది అత్అమహుమ్ మిన్ జూఇన్ వఆమనహుమ్ మిన్ ఖౌఫ్. ఆకలికి గురైన వారు, భయానికి గురైన వారు ఏం చెయ్యాలి? నిజ దైవమైన అల్లాహ్ను గుర్తించి ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. ఆరాధిస్తే వారి ఆకలిని అల్లాహ్ సుబ్హానహు తాలా దూరం చేస్తాడు, వారి భయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తొలగిస్తాడు అని అల్లాహ్ మాటిస్తున్నాడు. ఇక మూడవ సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే దువా చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువాను విశ్వాసి వజ్రాయుధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. అలాగే విధిరాతను ఏ వస్తువు మార్చజాలదు ఒక్క దువా తప్ప అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంతటి యొక్క పవర్, అంతటి యొక్క బలం అనేది దువాకు ఉంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేసేవారు. ఆ దువాని మనం తీసుకున్నట్లయితే అల్లాహుమ్మ ఇన్నీ అసాలుకల్ ఆఫియా ఫి దునియా వల్ ఆఖిరా. ఓ అల్లాహ్, నేను ఇహంలోను పరంలోను శ్రేయాన్ని కోరుకుంటున్నాను. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు, అల్లాహుమ్మని అసాలుకల్ అఫ్వా వల్ ఆఫియా ఫీ దీని వ దున్యాయ వ అహ్లీ వ మాలి. ఓ అల్లాహ్, నేను నీ నుండి శ్రేయాన్ని మన్నింపును కోరుకుంటున్నాను, నా ధర్మ విషయంలోను, నా యొక్క ప్రపంచ విషయంలోను, నా యొక్క కుటుంబ విషయంలోను, మరియు నా ధన విషయంలో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దువా, అల్లాహుమ్మస్తుర్ ఔరాతి వ ఆమిన్ రౌఆతి. ఓ అల్లాహ్, నా తప్పిదాలను కప్పి ఉంచు, అలాగే నా భయాందోళన ఆందోళనను నువ్వు దూరం చేయి. వ ఆమిన్ రౌఆతి అంటే నాకు భయం ఉందంటే భద్రతను కల్పించు, నాకు ఆందోళన ఉంటే ప్రశాంతతను నువ్వు ప్రసాదించు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేయడమే కాకుండా ఆయన చేసిన దువా, అల్లాహుమ్మహ్ఫిజ్ని మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫి వ అన్ యమీని వ అన్ షిమాలి వ మిన్ ఫౌకి. ఓ అల్లాహ్, నన్ను కాపాడు, నా ముందు నుండి కూడా నన్ను కాపాడు, నా వెనుక నుండి కూడా నన్ను కాపాడు, నా కుడివైపు నుండి కూడా నన్ను కాపాడు, నా ఎడమ వైపు నుండి కూడా నా కాపాడు, నా పై నుండి కూడా నువ్వు కాపాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా పైన ఉన్నాడు. అదే షైతాన్ గురించి అల్లాహ్ చెబుతూ నాలుగు దిశల్ని అల్లాహ్ పేర్కొన్నాడు. ఆ నాలుగు దిశల్లో పైన ప్రస్తావన లేదు, కింద ప్రస్తావన ఉంది. కనుక సపరేట్గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రింద ప్రస్తావనను ఇక్కడ ప్రస్తావించారు. వ అఊదు బి అజ్మతిక సపరేట్ చేశారు. అన్ ఉగ్తాల మిన్ తహ్తి. ఓ అల్లాహ్, నా క్రింది వైపు నుండి మోసగించబడడం నుండి కూడా ఓ అల్లాహ్ నన్ను నువ్వు కాపాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఇక్కడ ఇగ్తాల్ అంటే ప్రస్తుత కాలంలో కిడ్నాప్ అంటారు. కనుక షైతాన్ ఎక్కడి నుంచి మనల మీద ఎక్కువగా దాడి చేసే అవకాశం ఉందంటే క్రింద అంటే కుడి ఎడమ అనే దూరపు విషయాలు. క్రింద అంటే ఎవరంటే నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా సంపద, నా సకల యొక్క వ్యవహారాలు, ఇవే నా పాలిట అనేది ప్రథమ శత్రువులుగా ఉంటాయి. వాటినే అస్త్రంగా చేసి షైతాన్ మనల్ని పడగొట్టే అవకాశం ఉంది. కనుక దువా చేయాల్సిన ఆవశ్యకతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ మనకు తెలియజేయడం అనేది జరిగింది. కనుక మరి దువా మనం చేస్తే దువా స్వీకరించబడుతుందంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంటున్నాడు, వైదా సాలకై బాది అన్నీ ఫఇన్ని ఖరీబ్. ఆకలి భయం ఉన్నవాళ్ళు కానీ, సంతానం యొక్క లేమి ఉన్నవాళ్ళు కానీ, లేదంటే భద్రత కరువైన వాళ్ళు కానీ, ఏ అవసరం ఉన్నవాళ్ళు కానీ, ఎక్కడ భద్రత లభిస్తుంది, ఎక్కడ సంతానం లభిస్తుంది, ఎక్కడ మాకు ప్రశాంతత లభిస్తుంది, ఎక్కడ తృప్తి లభిస్తుంది, ఎక్కడ అనేది మనకు శాంతి వనగూడుతుంది అని అడిగితే
వైదా సాలక ఇబాది అన్నీ ఫన్ని ఖరీబ్ చెప్పే నేను దగ్గరలోనే ఉన్నాను. వారికి ఏది కావాలన్నా వారు కోరుకున్నట్లయితే ఉజీబు దావత్ అద్దాయి అడిగే ప్రతి వ్యక్తి మొరను నేను ఆలకిస్తాను. ఇదా దాని ఫల్యస్త జీబులి వల్యుమ్నుబి లఅల్లహుం యర్షదూన్. ఇలా కనుక వారు చేశారంటే వారు సఫలీకృతులవుతారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. ఇక అభిమాన సోదరులారా, నాలుగవ సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే ఉపద్రవాల కాలంలో ఆపదలు విరుచుకుపడే యొక్క సమయంలో మనం విద్యావంతుల వైపునకు ప్రామాణికత కలిగిన విద్యావంతుల వైపునకు మనం మళ్ళాలి. కనుక అల్లాహ్ సుబ్హాన ఖురాన్ లో అంటున్నాడు వైదా జాహుముల్ వైదా జాహుం అమ్రు మినల్ అమ్ని అవిల్ ఖౌఫి అదావు బి. అంటే సామాన్య ప్రజల తీరు, ప్రజలకు జీవితంలో ఏ సంతోషం కలిగినా ఏ కష్టం కలిగినా ఏ నష్టం కలిగినా దాన్ని వారు ప్రచారం కల్పిస్తారు. అదావు బి దీన్ని ఉంటే ఇదా టెలివిజన్ కానీ రేడియో కానీ వీటన్ని ఇదా అంటారు. కనుక వీరేం చేస్తారంటే సంతోషాన్ని కూడా ఏం చేస్తారంటే ముందు వెనుక ఆలోచించకుండా ప్రచారం చేస్తారు. ఒకవేళ కష్ట సమయమో ఆపద సమయం ఇలాంటిది వచ్చినా దాన్ని కూడా ప్రచారం కల్పిస్తాడు. ఆ యొక్క ప్రచారం వల్ల ఎదుటి వ్యక్తికి నష్టం జరుగుతుందా, లాభం కోరుతుందా, సమాజం అనేది పురోగమిస్తుందా తిరోగమిస్తుందా, ఎటువైపు వెళుతుంది, ఏం జరుగుతుంది, ఇవేమీ పట్టించుకోరు, దాన్ని ప్రచారం కల్పిస్తారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటున్నాడు వలౌ రుద్దుహు ఇల రసూలి వఇలా ఉలిల్ అమ్రి మిన్హుం లఅలిమహుల్లదీన యస్తంబితూనహు మిన్హుం. ఒకవేళ వారు ఆ సంతోష గడియను కానీ ఆ యొక్క సంతాప గడియను కానీ వచ్చి ఓడిన ఆ యొక్క ఆపదను కానీ అల్లాహ్ వైపునకు ఆయన ప్రవక్త వైపునకు సమాజంలో ఉన్న యొక్క నిష్ణాతులైన యొక్క పండితుల వైపునకు మళ్లించి ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా వారు అనేది లోతు పరిశీలన చేసి అందులోని యుక్తాయుక్తాలను వారు గమనించి ఒక ఖచ్చితమైన యొక్క నిర్ణయానికి వచ్చి సలహా మంచి సలహా ఇచ్చేవారు, ఆ రకంగా వారు సురక్షితంగా ఉండేవారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక మనం ఈరోజు ఇన్ని అవకతవకల మధ్య కూడా సురక్షితంగా ఉన్నాము అంటే దానికి కారణం ఏమిటో తెలుసా? అల్లాహ్ అంటున్నాడు వలౌలా ఫదలుల్లాహి అలైకుమ్ వ రహ్మతుహు లత్తబఅతుముష్ షైతాన ఇల్లా ఖలీలా. అల్లాహ్ ప్రత్యేక కరుణ, అల్లాహ్ ప్రత్యేక యొక్క కృప కనుక మీ మీద ఉండి ఉండకపోతే మీలో కొంతమంది మినహా అందరూ శైతాన్ని అనుసరించేవారని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, ఈరోజు ఒక పెద్ద సంఘటన జరిగింది, ఒక ప్రభుత్వం కూలిపోయింది, ఒక దేశంలో యుద్ధ వాతావరణం చోటు చేసుకుందంటే ఎక్కడ పెడితే అక్కడ కూర్చొని బాతాఖాళీలు చేసుకోండి, అక్కడ ఇలా జరిగిందంట, వాడు ఇలా చేశాడంట, ఇలాంటి యొక్క మాటలు సర్వసాధారణమై ఎవరికి వారుగా ఫత్వాలు ఇచ్చుకుంటున్నారు, ఎవరి వారుగా పండితులుగా వ్యవహరిస్తున్నారు, ఎవరికి వారుగా వారు రాజులుగా వ్యవహరిస్తున్నారు, ఇది మంచి పరిణామం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశపు ఆ యొక్క ప్రాంతపు నిపుణులు ఎవరైతే ఉంటారో, నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వారి వద్దకు ఆ విషయాన్ని మనం మళ్లించాలి. వారే బాగా లోతు అధ్యయనం చేసి దాని గురించి ఒక నిర్ణయం అనేది తెలుపుగారు. కనుక అభిమాన సోదర, ఇది గమనించాల్సిన విషయం. అలగా జనాల దగ్గరికి వెళ్ళకూడదు. అన్యాద వారు మమ్మల్ని అల్లరి పాలు చేసి ఎటూ కాకుండా చేస్తారు. ప్రభుత్వాన్ని కూలదోయాలనే ప్రయత్నం ఏదైతే ఉందో గమనించాలి. చాలా ఉపద్రవాలకు ఈ ఉపద్రవానికి చాలా ఉపద్రవాలకు దారితీస్తుంది. ఆ తర్వాత అభిమాన సోదరుల ఐదో యొక్క సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే ముస్లిం యొక్క సంఘాన్ని మనం బలంగా పట్టుకోవాలి. అలాగే మనలో వినే విధేయత చూపే గుణం అనేది అలవడాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎలా అనే తన సృష్టిని చేశాడంటే మనకు శాంతి భద్రతలు కావాలంటే దేశం ఉండాలి. దేశం లేకపోతే శాంతి భద్రతలు ఉండవు. ఎవడికి పాటు వాడు అతని బతుకు బతుకుతున్నాడు అంటే శాంతి భద్రతలకి ఎవరు బాధ్యత వహించరు. దేశం ఉండాలి. మరి దేశం ఉండాలి అంటే మనిషి వినాలి, విధేయత చూపాలి. మనిషి వినకపోతే, విధేయతకు చూపకపోతే ప్రభుత్వం అనేది రాజ్యం అనేది ఏర్పడదు, అక్కడ శాంతి భద్రత అనేది కూడా ఉండదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అద్దీను అన్నసీహ, శ్రేయాన్ని కోరుకోవడమే ధర్మం అన్నారు. ఎవరి శ్రేయం? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు లిల్లాహ్ వలి కితాబిహి వలి రసూలిహి వలి అయిమ్మతుల్ ముస్లిమీన వ అమ్మతి. అందరి శ్రేయాన్ని కోరుకోవాలి. మనం సామాన్య జనం గురించి మాట్లాడుతున్నాం, అయితే మన పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారి మేలు గురించి కూడా మాట్లాడాలి కదా, వారి కోసం కూడా మనం దువా చేయాలి కదా. అవసరం అనిపిస్తే ఒక 10 మంది కలిసికట్టుగా వెళ్ళి వారికి కూడా హితబోధ చేసే ప్రయత్నం మనం చేయాలి కదా. దారి తప్పి మన సోదరుడు వెళుతున్నా అంటే చేయి పట్టుకుని దారి మీదకి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? ఏ బాధ్యత మనం వహించకుండా అంతా ప్రభుత్వం మీద వదిలేస్తున్నాం, పరిపాలకుల మీద వదిలేస్తున్నామంటే
అన్ని వారు చూసుకుంటారా? మనం ఏం కాదా? దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మట్టిలో మనుషులో అని మనం డైలాగ్ అయితే వేస్తాం, కానీ ఆ విషయం అనేది పరిపాలకుల విషయంలో మనం ఆలోచించాలి కదా. నా కుటుంబ పోషణ గురించి ఆలోచించి నేనే ఇంత సతమతం అవుతుంటే ఓ దేశాన్ని ఒక రాష్ట్రాన్ని పరిపాలించేవాడు అతను ఎంత సతమతం అవుతుంటాడు? అతనికి మన దువా అవసరం లేదా? కనుక ఒక పెద్ద యొక్క పుణ్యాత్ముడు చెప్పిన మాట ఏమిటంటే, నాకు అల్లాహ్ సుబ్హానతుల్ ఒకే ఒక్క దువా ఇచ్చినట్లయితే ఆ దువాను కూడా నేను పరిపాలకుల కోసం, రాజు కోసం చేస్తానన్నాడు. ఎందుకంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది కనుక. కనుక అభిమాన సోదరులు, ఇది గమనించాల్సిన విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, మూడు యొక్క గుణాలు ఉన్నాయి. ఇవి ఈ మూడు గుణాల విషయంలో విశ్వాసి హృదయంలో కల్మషం ఉండదు. ఆ మూడు గుణాలు ఏమిటి? ఒకటి, తన సకల వ్యవహారాల్ని అల్లాహ్ కోసం అనేది ప్రత్యేకించాలి, ఇందులో ఎటువంటి కల్మషం ఉండదు. రెండవది, పరిపాలకుల్ని అతను హితోపదేశం చేయడం, వారి శ్రేయాన్ని కోరడం, ఇందులో కల్మషం ఉండకూడదు. మూడవది, సంఘాన్ని జమాత్ను అతను అనేది దానికి కట్టుబడి ఉండాలి, ఇందులో కూడా కల్మషం అనేది ఉండకూడదు అన్న విషయాన్ని ప్రవక్త సలహా వారు సెలవిచ్చారు. ఇక ఆరో సూత్రాన్ని మనం తీసుకున్నట్టయితే, ప్రజల్ని ధార్మికంగా, ప్రాపంచికంగా వారు చైతన్యంగానే ఉన్నారు, అంటే ధార్మికంగా ప్రజల్ని అనేది చైతన్యవంతుల్ని చేయాలి. ఎందుకంటే ధార్మిక విద్య అనేది వెలుగు వంటిది, ధార్మికత పట్ల అవగాహన రాహిత్యం అనేది చీకటి వంటిది. చీకటి ఉన్న సమాజంలో శాంతి భద్రతలు ఉండవు, వెలుగు ఉన్నప్పుడే శాంతి భద్రతలు. కనుక ఈరోజు మనం వెలుగులో అంటే పగటిపూట ఎక్కడికైనా నడిచి వెళ్ళగలం, ఎంతసేపు అని నడిచి వెళ్ళగలం. అదే ఒక చీకటిలో మనం నడిచి వెళ్ళాలంటే ఎన్నో విధాల యొక్క అభద్రతా భావాలు మనలో ఉంటాయి, సరేనా, ఎన్నో విధాల భయాలు ఉంటాయి. కనుక చీకటి అనేది ఏంటి? అజ్ఞానం. జ్ఞానం అనేది వెలుగు. కనుక సమాజంలో శాంతి భద్రతలు ఉన్నాయంటే జ్ఞానం పెరిగే కొద్దీ అది సంభవిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. ఏడో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అదే విశ్వాస యొక్క సోదరభావం ఏదైతే ఉందో దీన్ని నిజం చేసుకోవాలి. అదేమిటి? ప్రవక్త అల్లాహ్ సుబ్హాన ఖురాన్లో అంటున్నాడు, ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, నిశ్చయంగా విశ్వాసులు పరస్పరం సోదరులు. చెప్పుకుంటున్నాం ఈ మాట. అయితే పాటింపు విషయానికి వచ్చేసరికి దీన్ని మనం పాటించడం లేదు. కనుక అల్లాహ్ సుబ్హాన అంటున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నాడు, లా యుమిను అహదుకుం హత్తా యుహిబ్బు లి అఖీ మా యుహిబ్బు లి నఫ్సీ. మీరు స్వచ్ఛమైన విశ్వాసి కావాలంటే మీకోసం దేన్నైతే మీరు ఇష్టపడతారో మీ సోదరుని కోసం కూడా దాన్ని ఇష్టపడండి, అప్పుడే మీరు స్వచ్ఛమైన విశ్వాసి అవుతారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలా మనం అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు బాగా గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తహాసదు, ఒకరి పట్ల అసూయ చెందకండి, వలా తనాజషు, ఒకరితో గొడవ పడకండి, వలా తబాగదు, ఒకరి కూపీలు లాగకండి, వలా తదాబరు, రంధ్రాన్వేషణ చెయ్యకండి, వలా బై బాదకుం అలా బై బాద్, ఒకరు ఒక వ్యాపారం చేశారు లేదంటే వివాహ పెళ్లి చూపుల కోసం వెళ్ళారు అంటే ఒక చోటికి, మనం ఆ వ్యాపారాన్ని మళ్ళీ మనం చేయకూడదు, అలాగే అలాంటి చోటికి మనం వెళ్ళకూడదు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట, వకూను ఏం చేయాలి, వకూను ఇబాదల్లాహి ఇఖ్వాన, అల్లాహ్ దాసులుగా పరస్పరం సోదరులుగా మీరు మసలుకోండి. తర్వాత మనకు బాధ్యత తెలియజేస్తుంది. అదేమిటంటే, అల్ ముస్లిము అఖుల్ ముస్లిం, ముస్లిం మరో ముస్లిం యొక్క సోదరుడు, లా యజ్లిము, అతని మీద అతను దౌర్జన్ చెయ్యడు, వలా యహుజులు, అతని అవమానం పాలు చేయడు, వలా యుహ్తిరు, అతన్ని చులకన చేసి మాట్లాడడు. అత్తక్వా హాహునా, తక్వా ఇక్కడ ఉంది. తర్వాత ప్రవక్త సలసం వారు చెప్పిన మాట ఏమిటంటే, ఒక వ్యక్తి చెడ్డ వ్యక్తి, ఏ స్థాయి చెడ్డ వ్యక్తి అని తెలియాలి అంటే అతను తన సోదరుని పట్ల ఎంత చులకన భావం కలిగి ఉన్నాడో అతను ఆ స్థాయి చెడ్డ వ్యక్తి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇది గమనించాలి. ఇక ఎనిమిదవ యొక్క సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే, దారిన పడి ఉన్న కానీ ఇతరత్ర యొక్క హానికర వస్తువుల్ని తొలగించడం. ఇందులో ఈ యొక్క జుమా ప్రసంగంలోనే, మామూలుగా ప్రతి జుమా ప్రసంగంలో చెప్తుంటాము, అదేమిటంటే, వనఅఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ సయ్యిఆతి ఆమాలి, వల్లా మా యొక్క ఆత్మలకు సంబంధించిన కీడు నుండి, మా కర్మల కీడు నుండి మమ్మల్ని కాపాడు. కనుక ముందు సమాజం కీడు, ప్రజల కీడు, ప్రాణుల కీడు కాదు, నా కీడు నుండి నేను కాపాడబడాలి, నా కీడు ప్రజలకు అనేది చేరకుండా నేను ఉండాలి. కనుక మనం గమనించాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా చక్కటి మాట అన్నారు, ఆరు విషయాల గురించి మీరు నాకు భద్రత ఇవ్వండి, నేను స్వర్గపు యొక్క జమానత మీకు ఇస్తున్నానన్నారు. అదేమిటంటే, మొదటి విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మాట్లాడితే సత్యమే మాట్లాడండి, మాట ఇస్తే తప్పకండి, అలాగే మీకు ఏదైనా అప్పగిస్తే దాన్ని అనేది భద్రంగా మళ్ళీ వారి వరకు చేరవేయండి, మీ యొక్క మర్మాంగాలను మీరు కాపాడుకోండి, మీ చూపులను అనేది మీరు దించి ఉండండి, అలాగే
మీ చేతులను అంటే మీ చేతుల ద్వారా ఎవరికి ఎలాంటి అన్యాయం చేయకుండా మీరు మీ చేతులు ఆపుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవేయడం కాకుండా ఆయన సెలవిచ్చిన మాట ఖైరుకుమ్ మన్ యుర్దా ఖైరహు వ షర్రుకుమ్ మన్ లా యుర్జా ఖైరహు. మీలో మంచివాడు ఎవరు అంటే అతని నుండి మంచే జరుగుతుంది ప్రజలు అనుకుంటే అతను మంచోడు, అతని నుండి మాకు ఎలాంటి కీడు జరుగుతుంటే అతను మంచోడు. చెడ్డోడు ఎవడంటే ఆడి వల్ల కీడు జరుగుతుంది అని అనుకుంటే చెడ్డోడు, ఆడు మంచి చెయ్యడు అనుకుంటే అతను చెడ్డోడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త సలహాసం ఇదే సందర్భంగా చెప్పినాక మరొక మాట ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెడుకి తలుపులుగా చేశాడు, అన్ని చెడు తలంపులే, అలాంటి వారు నాశనంగాను అని ప్రవక్త అభిషాపం కురిపించారు. కనుక మనం గమనించాలి. అలాగే తొమ్మిదో ఒక విషయం ముక్తసరిగా ముగించేస్తున్నాను. తొమ్మిదో ఒక విషయం ఏంటంటే శిక్ష తాలూకు ఆదేశాల్ని అమలు పరచాలి, దండన తాలూకు ఆదేశాల్ని అమలుపరచాలి. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటాడు, వల్ ఆయిన బిల్ ఆయిన్ వల్ అన్ఫ బిల్ అన్ఫ్ వల్ ఉదున బిల్ ఉదున్ వస్సిన్న బిస్సిన్, కన్నుకి కన్ను, ముక్కుకి ముక్కు, చెవికి చెవి, అలాగే పన్నుకి పన్ను. ఇది ప్రతీకార యొక్క శిక్ష చట్టం. కనుక ఖిసాస్లో ఈ శిక్షలో మన రక్ష ఉంది. ఒకవేళ తప్పు చేస్తే ఎవరు నన్ను శిక్షించాడు అనేక ఈ యొక్క ఆలోచన కనుక సమాజంలో చోటు చేసుకుంటే అప్పుడే ఆ సమాజం అభద్రతకు లోనవుతుంది, అశాంతికి లోనవుతుంది. కనుక ఒక తప్పు చేస్తే కఠినమైన శిక్ష ఉంటుంది అన్న భయం ఉన్నట్లయితే నేరస్తుడైన వాడు కూడా ఆ తప్పు చేయకుండా భయపడతాడు. కనుక అభిమాన సోదరులారా, మానవతావాదంతో ఏదైతే ఉదారమైన వైఖరిని అవలంబించాలన్న ఉద్దేశంతో ఏదేదో యొక్క ప్రతిపాదనలు పెడుతున్నారో అవి వారి వారి ఉద్దేశాలు వారు అప్పగిద్దాం. అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ఇచ్చిన ఈ సూత్రాల్లో తొమ్మిదవ సూత్రం ఏంటంటే శిక్ష తాలూకు తప్పు చేస్తే ఆ తప్పు తాలూకు శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షను అమలు పరిచినప్పుడే శాంతి భద్రతలు వనగొడతాయి. ఇక చివరి విషయానికి వచ్చేసాం, అదేమిటంటే అల్లాహ్ యొక్క అనుగ్రహాల ఎడల మనలో కృతజ్ఞత భావం అనేది చోటు చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, లైన్ షకర్తుమ్ లఅజీదన్నకుమ్ వలైన్ కఫర్తుమ్ ఇన్న అదాబిల షదీద్. ఒకవేళ మీరు కృతజ్ఞతలు చెల్లించుకున్నట్లయితే నేను మరింత ప్రసాదిస్తాను. సంపద మస్తుగుందా? ఇంకా మస్తుగా అల్లాహ్ సుబ్హానహు ప్రసాదిస్తాడు. భద్రత మస్తుగుందా? ఇంకా భద్రతను అల్లాహ్ సుబ్హానహు ప్రసాదిస్తాడు. శాంతి అల్హమ్దులిల్లాహ్ ఉందా? ఇంకా మంచి శాంతిని అల్లాహ్ సుబ్హానహు ప్రసాదిస్తాడు. ఏదైనా సరే ఒక అనుగ్రహం నాకు ప్రాప్తమై ఉందంటే మన దానికి గాను అల్లాహ్ సుబ్హానహు కృతజ్ఞత చెల్లించుకున్నట్లయితే దాని సంతానాన్ని కానీ సంపదను కానీ శాంతిని కానీ తృప్తిని కానీ సరైన ప్రశాంతతను కానీ అన్నింటిని అల్లాహ్ సుబ్హానహు తాలా పెంచి మరిస్తాడు. ఒకవేళ అల్లాహ్ యొక్క అనుగ్రహాల పట్ల మనం కృతజ్ఞతకు గనక వ్యతిరేక భావానికి గనక ధిక్కార ధోరణి గనక పాల్పడినట్లయితే ఇన్న అజాబిల షదీద్, ప్రపంచంలో చోటు చేసుకునే మార్పు చోటు చేసుకుంటుంది. అల్లా శిక్షించడం మొదలు పెడితే అది చాలా భయంకరంగా ఉంటుంది. ఇన్న అజాబిల షదీద్, అలాంటి యొక్క భయంకర పరిస్థితి మీరు ఏ యుద్ధంలో చూసి ఉండరు, ఏ యొక్క సమరం యొక్క క్షేత్రంలోనూ మీరు గమనించరు. అంతలా అల్లాహ్ సుబ్హానహు తాలా మిమ్మల్ని శిక్షిస్తాడు. అంటే ఏం చేస్తాడు సార్? ఏం చేస్తాడంటే మళ్ళీ ఆకలికి గురి చేస్తాడు, మళ్ళీ అభద్రతకు గురి చేస్తాడు. కనుక ప్రశాంతంగా లభించే కూడు మనకు లభించదు, ప్రశాంతంగా లభించే గూడు మన దగ్గర ఉండదు, ప్రశాంతంగా లభించే గుడ్డ మన దొరకదు, మన జీవితం అతలా కుతలమవుతుంది. అంతా అనేది అభద్రత భావం అనేది కూరుకుపోతున్న ఒక విషయాన్ని గమనించాలి. కనుక చివరి యొక్క మాట అల్లాహ్ సుబ్హానహు వ తాలాది, అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు ఒక పట్టణాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, వదరబల్లాహు మసలన్ కర్యతన్ కానత్ ఆమినతన్ ముత్మయిన్న యాతీహా రిస్కుహా రగదం మిన్ కుల్లి మకాన్. ఒక పట్టణం యొక్క ఉదాహరణ చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా. ఆ పట్టణం ఎంతో ప్రశాంతంగా శాంతి భద్రతలు నిండిన యొక్క పట్టణంగా ఉండేది. ఉదయం సాయంత్రం వారి ఉపాధి అనేది వారి వద్దకు ఎలాంటి ఆటంకం లేకుండా వచ్చేసేది. అతిహా రుస్కా రగదం మిన్ కుల్లి మకాన్, నలు దిశల నుండి దశ దిశల నుండి ఉపాధి అనేది వారి వద్దకు వచ్చేది. ఫకా ఫరత్ బి అనుహమిల్లా, ఆ పట్టణం వాళ్ళు ఏం చేశారు? అల్లాహ్ అనుగ్రహాల ఎడల ధిక్కార ధోరణికి పాల్పడ్డారు. అల్లాహ్ అంటున్నాడు, ఫఅదాఖల్లాహు లిబాసల్ జుఇ వల్ ఖౌఫ్ బిమా కాను యస్నౌ. అల్లాహ్ సుబ్హానహు తాలా వారి ఆ నిర్వాకాల కారణంగా వారిని మళ్ళీ ఆకలికి గురి చేశాడు, మరి భయాందోళన పరిస్థితిని వారికి కల్పించాడు. కనుక అభిమాన సోదరులారా, ఎక్కడ మనం నివసించినా ఎందరం మనం అయి ఉన్నా ఒకవేళ
మన జీవితాల్లో భయం ఉంది, మన జీవితాల్లో భద్రత లేదు, మన జీవితాల్లో శాంతి లేదంటే మనం ఆత్మ సమీక్ష చేసుకోవాలి. వ్యక్తి స్థాయి నుండి సమాజ స్థాయి వరకు, సంఘ స్థాయి నుండి దేశ స్థాయి వరకు, జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పబడిన విషయాల్ని పాటించక సద్బుద్ధిని ముందు నన్ను అలాగే విన్న మీరందరికీ మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ అల్ హకీమ్ వనఫఅని వయ్యాకుం బిల్ ఆయతి వదికిల్ అల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వనస్తయీనుహు వనుమిరు బిహి వనతవక్కలు అలైహి ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم أعز الإسلام والمسلمين اللهم أعز الإسلام والمسلمين اللهم انصر الإسلام والمسلمين اللهم انصر الإسلام والمسلمين اللهم لا تجعل لنا في مقامنا هذا ذنبا الا غفرته ولا دينا الا قضيته ولا مريضا الا شفيته ولا ضالا الا هديته ولا موتا الا رحمته ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها يا رحمن الرحيم اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين امين عباد الله رحمني ورحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أكبر وأقموا الصلاة.